ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఎక్కడ ఉన్నాడు? అనేక గ్రామాల్లో ముఖం కూడా చూపించట్లేదు బొల్లా బ్రహ్మనాయుడు. అవినీతి 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడు. గుళ్ళకమ్మ వాగు ఇసుకంత రోజుకి 100 ట్రాక్టర్లు అమ్ముకుని 100 కోట్లు సంపాదిస్తా ఉన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. అలాగే బియ్యం ఈరోజు పేదలకు ఇచ్చేటువంటి రేషన్ బియ్యాన్ని ఈరోజు పక్క దేశాలకు అమ్ముకొని ఎగుమతి చేసుకుని 1 కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఈ చేత బియ్యం ఇచ్చి ఆ చేతితో 10 రూపాయలకు లాక్కొని ఈరోజు 40 రూపాయలు కేజీ అమ్ముకుంటూ ఈరోజు 1 కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. కాబట్టి ఈరోజు ఎక్కడైనా అభివృద్ధి ఉందా? గ్రామాల్లో అభివృద్ధి లేదు, ఓ సిమెంట్ అంటే లేదు, దాని తట్లు మెట్టే లేదు. ఈ విధంగా అభివృద్ధి కుట్టు పడిపోయింది గ్రామాల్లో. బొల్లా బ్రహ్మనాయుడు బొడగసలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తామని పంచగట్టుకొని ఈరోజు గ్రామాల్లో పాదయాత్ర చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినాక 3 సంవత్సరాల నుండి వరకసిల్లపూడి ప్రాజెక్టు ఒక్క 3 అంగుళాలు కూడా ఎందుకు కదలలేదు? బొల్లా బ్రహ్మనాయుడు సమాధానం చెప్తారా? అవినీతి మీరు 100 కోట్లు దోచుకుంటున్నారు కానీ పేద ప్రజలకు ఎక్కడైనా న్యాయం చేస్తారా అని అడుగుతున్నా, పేద ప్రజలకు ఎక్కడైనా అభివృద్ధి ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ఈరోజు మల్లాపల్లి మండలంలో అభివృద్ధి కుంటుపడిపోయింది, మిక్సీ రైతులు ఆదుకోలేదు. మరి దీని మీద రైతులందరూ చేతిని వాళ్ళ వాళ్ళని పిలిపిస్తున్నా. కాబట్టి తొందరలోనే మండల ఆఫీసు ముట్టడి ఉంటుంది. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని, కరెంటు బిల్లులు తగ్గించాలని ఈ పోరాటానికి అందరూ సిద్ధం కావాలని పిలిపిస్తున్నా. అలాగే బీసీ కార్పొరేషన్లు ఇవ్వాలి, ఎస్సీ కార్పొరేషన్ ఇవ్వాలి, పేదలకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే ఉద్యమం చేయాలని చెప్పేసి పిలిపిస్తూ మండల ఆఫీసు ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలి, వంట గ్యాస్ రేటు తగ్గించాలని, కరెంటు బిల్లులు తగ్గించాలని, నిత్యావసర సరుకులు తగ్గించాలని, ఎన్ని కార్లకు ఇవ్వాలని, బీసీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మళ్లీ పునరుద్ధరించాలి, విదేశీ విద్య పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి తొందరలోనే మండల హెడ్క్వార్టర్లో ధర్నా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మీరందరూ రావాలని పిలిపిస్తూ నాకు అవకాశం ఇచ్చిన రావులాపురం గ్రామ ప్రజలందరికీ పేరుపైన నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అవినీతి బొల్లా బ్రహ్మనాయుడికి గురుపాఠం చెప్పాలని, పేదల ఇళ్ల స్థలాల్లో కూడా 5000 మంది ప్రజల్ని మోసం చేసి వినుకొండ పట్టణంలో బీసీ రస్సులు సెంటు భూమి దగ్గర కూడా మోసం చేసి 4 లక్షల అడవి దగ్గర ఉన్న భూమిని, కొండల దగ్గర ఉన్న భూమిని 18 లక్షలకు అమ్మి 18 కోట్లు దోచుకున్న బొల్లా బ్రహ్మనాయుడికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలిపిస్తూ ఇసుకలో దోచుకుని, బియ్యంలో దోచుకుని ఈరోజు 100 కోట్లు అవినీతితో సంపాదించుకుంటున్న బొల్లా బ్రహ్మనాయుడికి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలిపిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వద్దు లలితదేశం పార్టీ, వద్దు లలి చంద్రబాబు గారి నాయకత్వం, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ రేట్లు, తగ్గించాలి వంట గ్యాస్ రేట్లు, తగ్గించాలి వంట గ్యాస్ రేట్లను, తగ్గించాలి నిత్యావసర సరుకులు, అరికట్టాలి డిఏపి బ్లాక్ మార్కెట్ను, అరికట్టాలి డిఏపి బ్లాక్ మార్కెట్ను.